ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో ఇస్తే దానికి ఒక పవిత్రత ఉండాలి ఒక పద్ధతి ఉండాలి దానికి ఒక విశ్వసనీయత ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రకటించిన మేనిఫెస్టోని ఆ కూటమిలోనే ఎవరు నమ్ముతున్నట్లేరు అందుకని దాంట్లో ఇచ్చిన అంశాలకు విరుద్ధంగా ప్రచారం ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు ప్రచారం చేసే పరిస్థితి అడ్వర్టైజ్మెంట్లో కూడా చాలా చిత్ర విచిత్రంగా విన్యాసాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది విశేషం ఏమిటంటే మోడీ గారు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో మోడీ గారి పేరుతో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో మోడీ గారి ఇచ్చినటువంటి గ్యారంటీకి వీళ్ళంతా కట్టుబడి ఉంటారంట ఎవరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దేనికి కట్టుబడి ఉంటారు మోడీ గారు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికలు ఏముంది మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్లు నాలుగు శాతం ఇవ్వటానికి వీలేదు అని చెప్పారా లేదా పైగా ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నారు మతపరంగా ఈ మధ్యకాలంలో మరి మోడీ గారికి ఏమైనా బీజేపీకి కాస్త గ్రాఫ్ తగ్గిందని అనుమానం వచ్చిందో ఏమో కానీ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు చివరి కాంగ్రెస్ని పాకిస్తాన్ సంతోషపడద్దని అని ఇట్లా చాలా మాట్లాంటున్నారు అది వేరే చర్చ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓ పక్కేమో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అండి అంటలేదని తెలుగుదేశం వాళ్ళతో చెప్పిస్తున్నారు ఇంకో పక్కేమో డైరెక్ట్గా మోడీ గారి హామీలకి మేం గ్యారంటీ అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మేము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చి చెప్పారండి అంటే దీని అర్థం ముస్లిం రిజర్వేషన్ల రద్దుకి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఓకే చేసినట్టు ఇది ముస్లిం సమాజమే కాదు ఆంధ్రప్రదేశ్ సమాజం అంతా కూడా ఖండించాలి ఎందుకంటే ముస్లింలు మైనారిటీ వర్గాలు మన మనలో ఒక భాగం వారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి శతాబ్దాల తరపున ఇక్కడే ఉంటున్నారు వాళ్ళ ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదటిసారిగా నాలుగు శాతం రిజర్వే ఐదు శాతం పెడితే దాన్ని నాలుగు కోర్టు ఒప్పుకోకపోతే దాన్ని నాలుగు శాతాన్ని తగ్గించి అమలు చేస్తున్నారు సో ఎందుకంటే ఆ యాభై శాతం ఆ రూల్ ప్రకారం అప్పుడు కోర్టు ఒప్పుకోలేదు తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని సరి చేశారు దాన్ని ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు కూడా కంటిన్యూ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు రోసీ గారు కంటిన్యూ చేశారు మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు రద్దు చేస్తామంటే ఎందుకు చంద్రబాబు గారు ఖండించట్లేదు ఖండించాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నో మేము దానికి కట్టుబడి ఉండమని చెప్పాలి కదా పైగా ఇప్పుడు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు సో ఇది ఒకటి మరి పోని చంద్రబాబు గారు ఇచ్చే హామీలకి వాళ్ళు కట్టుబడి ఉంటున్నారా అంటే ఎవరు బీజేపీ వాళ్ళు కట్టుబడి ఉంటున్నారంటే అదేమీ లేదు ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వేయలేదు ఎన్నికల గుర్తులు మాత్రం వేసుకున్నారు ఈ దీంట్లో ఏమైనా రాశారంటే అడ్వర్టైజ్మెంట్లు ఇన్ ఇంతకంటే మోసమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందంటే యాభై ఏళ్ళు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి యాభై ఏళ్ళు పైబడితే చాలు పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పారు జనం ఎవరన్నా నమ్మితే వాళ్ళు చెవిలో పూలు పెట్టినట్టే మోసం చేసినట్లే అదొక యాంగిల్ ఇక్కడ ఎడవర్టైన్మెంట్లో ఏమైనా ఇస్తున్నారు చూడండి ఎంత దుర్మార్గం మొత్తం జనం అందరికీ ఇచ్చేస్తారంట యాభై ఏళ్ళు పైబడిన వారికి నెలకు నాలుగు వేల పెన్షన్ పెన్షన్ కోసం బాబుని మళ్ళీ రప్పిద్దాం రెండు అంటే బాబుని రప్పిస్తే పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలే ఉంటాయి తప్ప ఇంకోటి ఉండవు అని చెప్పని వాళ్ళకి వాళ్ళే చెబుతున్నారు అంతే కదా మరి మేనిఫెస్టోలో ఏమిటి నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నది ఏమిటి పై దీనికి ఎంత ఖర్చు అవుద్ది ఒకటి మాత్రం చాలా స్పష్టంగా జగన్ గారు తన మేనిఫెస్టోలో ఉన్న అంశాలకు అయ్యే ఖర్చు వివరాలతో సహా చెప్పారు అలాగే చంద్రబాబు ఇస్తున్న హామీలకు కూడా ఎంత ఖర్చు అవుద్ది చెప్పారు ఈయనిస్తున్నది డెబ్బై వేల కోట్లు అయితే అన్నీ కలిపి వాళ్ళది లక్ష అరవై ఐదు వేల కోట్లు అవుతుంది తొంభై వేల కోట్లు ఎక్స్ట్రా అవుద్ది దానికి లెక్కలు ఇంతవరకు చంద్రబాబు గారిని ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏం చెప్పరు ఎంతసేపు జగన్ గారి మీద పడి రద్దు నాన రత్సరత్స చేయడం తప్ప ఈ బహుశా ఒకటి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం మేనిఫెస్టోని రామోజీరావు గారు రాధాకృష్ణ గారు వీళ్ళెవ్వరూ నమ్మట్ల దానికి కారణం ఏంటంటే విశ్వసించట్లేదు విశ్వసించట్లేదన్న సంగతి అర్థమైపోయింది ఇది మనం మోసం చేస్తున్నామనే సంగతి జనం తెలిసేసుకున్నారనుకున్నారో ఏమో వాళ్ళు మీరు ఫస్ట్ పే చూడండి ఎక్కడా కూడా ఎంతసేపు జగన్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేక విపరీతమైన ద్వేషభావంతో పచ్చి అబద్ధాలు రాస్తున్నారు తప్పితే టైటిలింగ్ యాక్ట్ మీద లేని అబద్ధాలు రాయటం అట్లా ఒకటి కాదు అనేక అబద్ధాలు రైతులకు ఏం చేయలేదని అబద్ధం ఎస్సీలకి ఏం చేయలేదు అన్ని కొత్తగా సృష్టించి అభూత కల్పనలు రాస్తున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ హామీలు ఇచ్చారు ఇవి మంచి హామీ దీనికి అయ్యే ఖర్చు ఎంత ఇది సాధ్యమే అని ఎక్కడ రాయట్లేదు ఎందుకు రాయట్లేదు పసుపు పోయి అంతా తిరగండి మీరు పసుపు పోయలు ఈ రెండు పేపర్లు జగన్ గారిని తిట్టడం తప్ప చంద్రబాబు గారు జగన్ అది కూడా చంద్రబాబు గారు కూడా మళ్ళీ వాటిని ఆయన తిట్టిని తప్ప ఇంకోటి రాయట్లా అందుకే పెన్షన్లు పెంచుతారన్నా జనం ఎవరు నమ్మట్లేదు అందుకే ఇంటింటికి పదిహేను వందలు ఇస్తారన్నా ఎవరు నమ్మట్లేదు ఇలా ఒక్క బీసీఎస్సీ మైనారిటీకి అని చెప్పి ఇప్పుడు అందరికీ ఏం చెబుతున్నారు అదే నలభై ఏడు వేలు కోట్లు అవుద్దట ఇది ఈ నిజంగానే జనం అందరికీ ఇస్తే ఇచ్చేది కాదు పెట్టేది కాదనుకోండి ఏ అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు దీని ఒక్కదానికే అవుద్ది అలాగే పదిహేను వందలు మహిళలకు ఇచ్చేదానికైతే ఏకంగా ముప్పై ఏడు వేల కోట్లు అవుద్దిట సో ఇట్లా లెక్కలేసుకుంటూ పోతే ఎన్ని లక్షల కోట్లు అవుతుందో నిన్న నేను ఒక వీడియో చూశాను నిర్మల రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మేము అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం చేయాల్సి వస్తుంది తప్పితే ఇంకొక గచ్చంతరం దొరకట్లేదు చాలా టైట్గా ఉంది చాలా చాలా ఇబ్బందులు ఉన్నాను ఈయన చెప్తాడు చంద్రబాబు గారు మేము సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాను ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఒక్కేడాదిలో లక్ష కోట్లు సంపద సృష్టించడం సాధ్యమవుతుందా అలా సంపద అంటే ఏమిటనే దాని మీద అర్థం అర్థం లేకుండా ఆయన ఏదో పిచ్చి మాటలు చెబుతున్నాడు ఈనాడు ఆళ్ళు ఆంధ్రయలు పరుస్తున్నారు టీవీల్లో ఓదరగడుతున్నారు కాబట్టి ఈ రెండే ప్రధానమైనటువంటి ఆధారాలు వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు ఇంకోటి కాదు అని చెప్పడానికి ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా ప్రజలు వాస్తవాలు గమనించి వాస్తవాలకు తగ్గట్టుగా వ్యవహరించాలని కోరుతున్నాను